ఇది జీడిపప్పుతో గట్టి పకోడా అండి. అంత జీడిపప్పే, దీంట్లో ఏమీ ఉండదు. షాప్లలో దొరికేలాంటిది ఇది జీడిపప్పు గట్టి పకోడా. ఇప్పుడు మీకు ఎలాగ చేయాలో చూపిస్తాను రండి. జీడిపప్పులండి, ఒక ముక్కాలు బౌల్ తీసుకున్నాను జీడిపప్పు పకోడాకి. ఉట్టి జీడిపప్పు అన్నమాట. కారం చూడ, ఒక పెద్ద స్పూన్ వేసాను. కారం ఒక పెద్ద స్పూన్ దీని తీసాను. మళ్ళీ ఒక హాఫ్ వేసాను, ఒక టిన్నర్ స్పూన్ మొత్తం. పసుపు ఒక స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్, గరం మసాలా కొద్దిగా, ఎందుకంటే ఇది ఇంట్లో చేసినది. మీరు బయట కొనేది అయితే అర్ధ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్, సోడా పొడి ఊకే కొద్దిగా అండి, ఇంత ఎంత ఒక పించ్. ఇప్పుడు శనగపిండి అండి ఒక బౌల్. ఇది బియ్యం పిండి అండి, అది ఒక బౌల్ వేసాను కదా. ఇది రెండు వేసుకుందామండి, ఎక్కువ వేస్తే ఎక్కువ క్రిస్పీ అయిపోతాయి. సాల్ట్ వేస్తా. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాంచి దీంట్లో వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి చూడండి, ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేయండి. కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో వేసేసుకుందాం. కిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని ఆ పిండిలో వేసుకుందామండి. కాంచిన ఆయిల్ని ఇట్లా వేసేసుకుందామండి అంతా. అదే మనం ఇప్పుడు చూడండి అంతా కలిపేసుకుందాం. బాగా అన్నీ వేసి కలిపేద్దామండి. ఇట్లా పొడిలో మొత్తం అన్నీ వేసేసాం. దీనికి కావాల్సినటువంటి వాటర్ చూసి వేసుకుందామండి. ఎక్కువ పట్టదన్నమాట ఆయిల్. ఇది గట్టి పకోడా కదండి, జీడిపప్పు గట్టి పకోడా అన్నమాట. కొంచెం పిండి గట్టిగానే, పకోడా అంటేనే గట్టిగా ఉండాలి మనకి. ఇట్లా చాలండి వాటర్ అంత బాగా కలుపుకుందాం. కొద్దిగానే వాటర్ వేసాను కదండి, చూడండి అంత ఇట్లా అన్నీ ఇలాగే. పెన్నంలో ఆయిల్కి తగినన్ని ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. చాలు సరిపోతాయి. కొంచెం కాలు తిద్దామండి, ఇప్పుడే కదా అలా అనండి. ఊరికి ఫ్లేమ్ తగ్గించుకొని చూడండి తిప్పేశాను. కొంచెం గోల్డ్ కలర్ రానివ్వండి, మరి ఎక్కువ మారితే కూడా బాగుండవు. చూడండి కలరు. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఇవన్నీ వేయండి. ఆయిల్ పీల్చుకుంటుందన్నమాట. జీడిపప్పు పకోడా పిల్లల కోసము చాలా ప్రతిరోజు హోటల్ పోయి తినాల్సిన అవసరం లే. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటామంటే బాగుంటుంది.